न जिया। वाह 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 वाह। Double kill. प्रति सीन प्रति शॉट माइंड बहुत लोपला सीरियसली आसान बोले। హే గాయస్ నమస్తే. సో గైస్ ఈ రోజు వీడియో వచ్చేసి కంప్లీట్గా M500తోని వన్ ట్యాప్ ఎట్లా కొట్టాలని చెప్పేసి. సో గైస్ మనకు అందరికి తెలుసు అంటే క్లాస్ స్క్వాడ్లో ఫస్ట్ రౌండ్లో మనకి G18 కానీ WSP కానీ లేదంటే ఫిస్ట్ అయినా అండ్ ఇంకొంతమంది లెజెండ్స్ అయితే గ్రానైట్ తీసుకొస్తారు. బట్ గైస్ అందరికన్నా బెస్ట్ ఏంటంటే అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే M500. ఎందుకంటే మీకు చెప్తా గైస్ వినండి. ఏంటంటే మనం G18తో డ్రాగ్ ఇస్తాం, డ్రాగ్ ఇచ్చేటప్పుడు మనకి హెడ్ పడుతుంది, 110 హెడ్ పడుతుంది. కానీ ఆ లోపే వాడు M500 ఆపోజిట్ వాడు వన్ ట్యాప్ కొట్టేస్తాడు. సో ఫస్ట్ రౌండ్ మనం అల్టిమేట్గా విన్ అవ్వాలంటే M500 అయితే ఉండాలి. సో అది వచ్చేసి మోస్ట్ ప్రిఫర్డ్ అనమాట. సో గైస్ ఏంటంటే మనం ఈరోజు వీడియో వచ్చేసి కంప్లీట్ M500 పైన ఉండబోతుంది. సో గైస్ మన మీకు ప్రాబ్లం ఏంది, అసలు ప్రాబ్లం ఏంటంటే M500తో వన్ ట్యాప్ పడట్లేదు, పెద్ద సమస్య వచ్చి పడింది. సో గైస్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు 100% నేనైతే గ్యారంటీ ఇస్తున్నా, మీరు M500తో వన్ ట్యాప్ ఈజీగా కొడతారు. ఎంత ఈజీ అంటే బాడీ షాట్ కొట్టడం చాలా కష్టమైపోతుంది. సో గైస్ ఓకే ఓకే ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో గైస్ మనం వచ్చేసి ఫస్ట్ డిస్కస్ చేయబోయేది స్ట్రైట్ డ్రాగ్ అనమాట. స్ట్రైట్ డ్రాగ్ మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే మిడ్ రేంజ్ కానీ లాంగ్ రేంజ్ ఉన్నప్పుడు యూజ్ చేస్తాం. సో గైస్ అందరు చెప్పినట్టు చెస్ట్ పైన ఏం పెట్టి డ్రాగ్ చేయాలి. బట్ గైస్ ఇక్కడ ఒక మిస్టేక్ ఉంది. మనం చాలాసార్లు చెస్ట్ పైన పెట్టి డ్రాగ్ చేసినా కూడా వన్ ట్యాప్ పడదు. ఎందుకు పడదు గైస్ ఏ యూట్యూబర్ చెప్పండి, నేను చెప్తాను. సో గైస్ ఇప్పుడైతే చూడండి, నేనైతే డ్రాగ్ చేస్తున్న ఫైర్ బటన్, డ్రాగ్ చేయట్లేదని కాదు. సో ఇప్పుడైతే మనం ఉన్నాయి కదా 5 షాట్స్ అయితే మొత్తం కొట్టాం, ఒక్కటి కూడా వన్ ట్యాప్ పడలేదు. సో గైస్ ఇది వచ్చేసి మెయిన్ బేసిక్, అందరు మిస్టేక్ చేస్తారు ఇది. సో ఈ మిస్టేక్ వల్లనే మనకు వన్ ట్యాప్ అనేది పడదు. సో గైస్ ఆ మిస్టేక్ కాకుండా ఇప్పుడు చూడండి, ఈ ట్రిక్ అయితే అప్లై చేసిన. సో ట్రిక్ అప్లై చేసిన తర్వాత మొత్తం గైస్ ఏంటంటే అవుట్ ఆఫ్ 5 గైస్ 4 అయితే కనెక్ట్ అయిన హెడ్ షాట్స్. సో గైస్ ఇది వచ్చేసి అల్టిమేట్ థింగ్. అండ్ ట్రిక్లోకి అయితే వెళ్ళిపోతే గైస్ ఏంటంటే మన ఫైర్ బటన్ ఉంటుంది కదా, ఎప్పుడైతే మన ఫైర్ బటన్ 50% లెక్క డివైడ్ చేస్తామో చాలామంది ఏం చేస్తారంటే మెయిన్ మిస్టేక్ ఇదే గైస్, పైన 50% పట్టుకొని డ్రాగ్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఏమైతే అంటే గైస్ ఏం అనేది ఎనిమీ హెడ్కి కనెక్ట్ అవ్వదు అండ్ రీకాల్ అవుతుంది, లేదంటే బాడీకి స్టక్ అవుతుంది. సో నేను కూడా ఇంతకుముందు ఏంటంటే గైస్ పైన 50% పట్టుకొని డ్రాగ్ చేసేవాడిని. సో మొత్తం కంప్లీట్గా ఏం చేస్తారంటే గైస్ మీరు కింద నుంచి డ్రాగ్ చేయండి. సో కింద 50%తో డ్రాగ్ చేసారనుకోండి అల్టిమేట్గా వన్ ట్యాప్ పడుతుంది. ఇంతకుముందు కూడా నేను ట్రై చేసిన గైస్, ఇంతకుముందు కూడా నేను పైన 50%తో డ్రాగ్ చేసేవాడిని. బట్ ఇప్పుడు వచ్చేసి అల్టిమేట్ రెడ్ నెంబర్స్ అయితే పడుతున్నాయి, అన్బిలీవబుల్ అనమాట. సో ఇది వచ్చేసి నాట్ ఓన్లీ ఫర్ M500 గైస్, మీరు వచ్చేసి థామ్సన్ కానీ అంటే ఇప్పుడు డ్రాగ్ గన్స్ ఉంటాయి కదా, లైక్ M4A1 ఏ గన్ అయినా సరే గైస్ ఎవ్రీ గన్కి ఈ ట్రిక్ అనేది వర్క్ అవుతుంది. సో డ్రాగ్ ప్రాసెస్ అని చెప్పేసి కొత్త వీడియో వేద్దాం అనుకోండి. సో ఆ వీడియో వచ్చేసి ఇదే అనమాట. సో ఫైర్ బటన్ ఏం చేస్తారంటే గైస్ మీరు పైన 50% కాకుండా కింద నుంచి డ్రాగ్ చేయండి అనమాట, లేదంటే మొత్తం కంప్లీట్ మిడిల్లో నుంచి డ్రాగ్ చేసినా సరే. సో మనకు వచ్చేసి ఓన్లీ రెడ్ నెంబర్ చూడడానికి దొరుకుతుంది, చూడడానికి మస్తు ఉంటుంది గైస్. సో మీరు కూడా ట్రై చేయండి. సో గైస్ లాంగ్ రేంజ్ కానీ మిడ్ రేంజ్లో ఎనిమీ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఏం వచ్చేసి ఎనిమీ చెస్ట్ పైన లాక్ చేసి దాని తర్వాత పైకి డ్రాగ్ చేస్తాం. బట్ గైస్ వెరీ లాంగ్ రేంజ్లో ఉన్నప్పుడు మనం ఏం అనేది రెడ్ అయితే సరిపోతుంది. సో గైస్ ఇక్కడైతే క్లియర్గా చూడండి ఏమైతే రెడ్ చేసుకుంటాం మనం. సో ఎనిమీ అంత దూరం ఉంటే చెస్ట్ పైన ఉందా లేదా అని మనకు అసలు అర్థం అవ్వదు. సో ఏమైతే రెడ్ అయిపోయింది, సింపుల్ స్ట్రైట్ డ్రాగ్ చేసిన అండ్ వన్ ట్యాప్ అయితే పడిపోయింది గైస్. అండ్ ఒకవేళ మిడ్ రేంజ్లో ఉంటే ఏం చేస్తారంటే స్కోప్ ఇన్ స్కోప్ అవుట్ ఒక్కసారి చేసేయండి, దాని తర్వాత చెస్ట్ కనెక్ట్ అవుతుంది, దాని తర్వాత డ్రాగ్ అయితే చేసేయండి. అండ్ ఒకవేళ ఎనిమీ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ రన్నింగ్ ఉన్నాడు అనుకోండి, సో మన ఫైర్ బటన్ కూడా లెఫ్ట్ కానీ రైట్ కానీ డ్రాగ్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి తెలిసిన విషయమే కాబట్టి నేనైతే ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ అయితే చేయట్లేదు. సో మీకైతే అర్థమైందని అనుకుంటున్నా. అండ్ ఇంకేమాత్రం లేట్ చేయకుండా అయితే షార్ట్ రేంజ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ షార్ట్ రేంజ్ అనగానే మీకు గుర్తొచ్చేది అండ్ గుర్తు రావాల్సింది ఏంటంటే రొటేషన్ ట్రాక్. సో క్లియర్గా చూడండి గైస్ ఏమొచ్చేసి లెఫ్ట్ సైడ్ పెట్టుకొని మనం రైట్ రొటేషన్ అయితే చేస్తాం. సో రొటేషన్ అంటే ఏం లేదు గైస్, మన ఫైర్ బటన్ అనేది రొటేట్ చేయాలి. ఆల్రెడీ దీనిపైన చాలా వీడియోస్ అయితే చేసినాం అండ్ వన్ ట్యాప్ అయితే ఈజీగా పడిపోయింది గైస్, చూడొచ్చు మీరు. అండ్ ఇంకొకసారి స్లో మోషన్లో అయితే చూద్దాం. సో గైస్ మీరైతే క్లియర్గా చూడండి ఏమొచ్చేసి లెఫ్ట్ సైడ్ పెట్టుకున్నాం, అది రెడ్ అయిన ఉండొచ్చు వైట్ అయిన ఉండొచ్చు గైస్. సో రొటేషన్ ట్రాక్ చేసినాం, ఫెయిల్ అయింది. అండ్ మనం వచ్చేసి ఒక చిన్న పాజ్ ఇచ్చినాం, దాని తర్వాత మళ్ళీ ట్రై చేసినాం అనమాట. సో వన్ ట్యాప్ అయితే పడిపోయింది గైస్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే గైస్ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండ్ బ్యాక్ టు బ్యాక్ ఫైర్ అనేది చేయొద్దు గైస్. బ్యాక్ టు బ్యాక్ ఫైర్ అంటే కంటిన్యూస్ ఫైర్ చేస్తూనే ఉంటారు, అదేమో బాడీకి లాక్ అయి ఉంటుంది, 45 కొడుతూనే ఉంటారు. అండ్ ఇక్కడ చూడొచ్చు మనం ఏం చేసినామంటే ఫస్ట్ టైం అటెంప్ట్ చేసినాం, ఫెయిల్ అయింది కాబట్టి ఒక చిన్న పాజ్ ఇచ్చి ఏం అనేది మళ్ళీ సెట్ చేసుకున్నాం అనమాట. సో సెట్ చేసుకున్న తర్వాత రొటేషన్ ట్రాక్ కొట్టినాం. సో ఈజీగా వన్ ట్యాప్ అనేది పడిపోయింది. సో ఇక్కడ కూడా చూడొచ్చు గా సేమ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ పెట్టుకొని రైట్ రొటేషన్ ట్రాక్ అయితే ఇచ్చేసినాం. సో రొటేషన్ ట్రాక్ గురించి మీకు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ కంటిన్యూస్ ఫైర్ అనేది చేయకండి గైస్. అండ్ స్కోప్ ఇన్ స్కోప్ అవుట్ ఇవన్నీ మానేయండి. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మీకు చెప్పేది ఏంటంటే గైస్, సో ప్లీజ్ డూ ప్రాక్టీస్. ప్రాక్టీస్ అంటే ఏంటంటే మనం ఫస్ట్ స్టార్టింగ్ ట్రై చేస్తాం, పడదు, సో వదిలేస్తాం అనమాట. సో ఫస్ట్ వచ్చేసి డంబి దగ్గర అయితే ప్రాక్టీస్ చేయండి గైస్. సో ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకైతే అర్థమైపోతుంది మొత్తం కంప్లీట్గా. ఒక 2-3 సార్లు పడినబడే ట్రైనింగ్ గ్రౌండ్లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి గైస్. దాని తర్వాత సిఎస్లో ఇంప్లిమెంట్ చేయండి. ట్రైనింగ్ గ్రౌండ్లో ఇప్పుడు వచ్చేసి కొంచెం ఏమంటారు డిఫికల్ట్ ఉంది, ఎందుకంటే హెల్మెట్ లెవెల్ 2 ఉంది గైస్. హెల్మెట్ లెవెల్ 2 ఉండడం వల్ల నేను కూడా ట్రైనింగ్ గ్రౌండ్లోనే పెడదాం అనుకున్నాను యాక్చువల్లీ, బట్ వచ్చేసి సిఎస్ క్లిప్స్ అయితే పెట్టినా. సో గైస్ ఇది ఇవాళ వీడియో. ఇప్పటి వరకు వీడియో చూసినారంటే వీడియో నచ్చే ఉంటుంది. సో గైస్ ప్లీజ్ డూ లైక్, షేర్ and subscribe. Thank you guys, love you all, thanks for the support and prati oka like aithe cheyandi guys. Thank you guys, bye bye. Dundundi nightu ekkadaina rightu nu ekkadunna okka tap cheyanna okka tap